हाय फ्रेंड्स, नेम सिरिशा, वेलकम बैक टू सिरिश मेडी किचन। ఈ రోజు వీడియోలో మనం పూజా రూమ్ నీట్గా క్లీన్గా ఉంచుకోవడానికి కొన్ని టిప్స్ చెప్పబోతున్నానండి। వీటిల్లో కొన్ని చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొన్ని కొత్తవి కూడా ఉన్నాయండి। ఇప్పుడిప్పుడే పూజ చేయడం స్టార్ట్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి। ఇప్పుడు ఆ టిప్స్ ఏంటో చూసేద్దాం। ఫస్ట్ టిప్ వచ్చేసి మనం దేవుడి దగ్గర బ్రాస్ ప్లేట్స్, పూజకు సంబంధించిన బ్రాస్ యూజ్ చేస్తుంటాం। అవి వాష్ చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి షైనింగ్గా రావు, నీట్గానే ఉంటాయి కానీ షైనింగ్ ఉండవన్నమాట। ఇవి ఇంకా కలర్ అవడానికి ఒక సింపుల్ చిట్కా ఉందండి, కొంచెం విభూతిని తీసుకొని ప్లేట్లో ఒక సైడ్ వేసుకొని బాగా రుద్దండి। ఇలా కొంచెంసేపు రుద్దితే ప్లేట్కున్న కలర్ వచ్చేసి విభూతికి అవుతుంది, అప్పుడు విభూతి కూడా నల్లగా కలర్ మారుతుందండి। ఇలా కొంచెంసేపు స్పీడ్గా రుద్దిన తర్వాత కాటన్ క్లాత్తో తుడిచేసేయండి। ఇప్పుడు చూస్తే విభూతి రుద్దిన సైడ్ మంచి బ్రైట్ కలర్లో కనిపిస్తుంది చూడండి। ఇలా మనం వాష్ చేసిన బ్రాస్ దేవుడు వస్తుంది, విభూతి వేసి రుద్దితే మంచి కలరు షైనింగ్ వస్తాయి। లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి, కలర్ డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది। ఇప్పుడు సెకండ్ వన్, మనం మామూలుగా టెంకాయని దేవుడి దగ్గర పగలగొట్టినప్పుడు ఒక చిప్ప పెద్దదిగా ఒక చిప్ప చిన్నదిగా రౌండ్గా లేకుండా వస్తుంటాయి। టెంకాయ పగలగొట్టడానికి కూడా చాలామంది కష్టపడుతుంటారు। ఇవి రెండు ఈక్వల్గా రౌండ్గా ఈజీగా పగలగొట్టాలంటే ఫస్ట్ వచ్చేసి టెంకాయని వాటర్తో తడిపి తీసుకోండి। ఇలా తడిపి తీసుకొచ్చిన తర్వాత ఆ టెంకాయ పైన ఇలా మూడు లైన్స్ ఉంటాయి కదండి, ఆ లైన్స్ పైన ఈ విధంగా కొడవలతో కానీ రాయితో కానీ సుత్తితో కానీ అల్లం దంచేది ఉంటుంది కదండి, దాంతో కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటుందో అది తీసుకొని ఆ లైన్స్ పైన కొట్టండి। ఇలా కొంచెంసేపు రౌండ్గా తిప్పుతూ కొడితే టెంకాయ కరెక్ట్గా రెండుగా నీట్గా ఈక్వల్గా పగులుతుందండి। టెంకాయని తడిపి పైన ఉన్న మూడు లైన్స్ పైన రౌండ్గా తిప్పుతూ కొట్టామనుకోండి, ఇలా ఈక్వల్గా పగులుతుందన్నమాట। ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి। థర్డ్ వన్ను, మామూలుగా ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తాం కదండి, తులసి కోట దగ్గర, దేవుడి దగ్గర, ఇంటి గుమ్మం దగ్గర కానీ ఎక్కడైనా వెలిగిస్తుంటాం। ఇప్పుడు ఇంకా దీపావళి కూడా దగ్గరికి వస్తుంది, అప్పుడు కూడా వెలిగిస్తాం కదా, కార్తీక మాసంలో వెలిగిస్తుంటాం, ఇలా చాలాసార్లు ప్రమిదల్లో వెలిగిస్తుంటాం। కానీ వెలిగించిన కొంచెంసేపు అయిన తర్వాత చూస్తే దీపం కింద ఆయిల్ కారుంటుంది, ఇది అలా కింద పెట్టేసామనుకోండి కింద అంతా కూడా ఆయిలీగా అవుతుంది। ఇలా ఆయిల్ లీక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దామండి। ప్రమిదల్ని కొత్తగా కొన్నప్పుడు కానీ కొంచెం వాడిన ప్రమిదలైనా పర్వాలేదండి, వాటిని ఫస్ట్ నీళ్ళల్లో కొంచెంసేపు నానబెడితే దాంట్లో ఉండే గాలంతా ఇలా ఎయిర్ బబుల్స్ లాగా బయటకు వస్తుంది। ప్రమిద లోపల గాలుంటే దాంట్లో నుంచి ఆయిల్ లీక్ అయ్యి కిందకి కారుతుందండి, ఇలా ఎయిర్ బయటకు వచ్చేస్తే లోపలంతా బాగా క్లోజ్ అవుతుంది అన్నమాట। ఈ విధంగా ఒక అరగంట నీళ్ళలో ఉంచి తీసి బాగా ఆరపెట్టుకోండి। బాగా ఆరి తడంతా పోయిన తర్వాత మీకు నచ్చిన పెయింట్, ఫ్యాబ్రిక్ పెయింట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు, ఏదో ఒక కలర్ తీసుకొని ప్రమిద కింద సైడ్స్ కొంచెం హైట్లో ఇలా పెయింట్ చేసుకోండి। ఫస్ట్ కింద సైడ్ చేసుకొని తర్వాత సైడ్ కొంచెం హైట్లో పెయింట్ చేసుకోండి। ఇలా మీకు ఎన్ని ప్రమిదలు కావాలో అన్నిటికీ పెయింట్ వేసి పెట్టుకోండి। ఈ పెయింట్ బాగా ఎండిన తర్వాత మనం మామూలుగా దీపాలు వెలిగించినట్లే ఆయిల్ పోసి ఒత్తిని వేసి వెలిగించి పెట్టుకోండి। కొంచెంసేపు తర్వాత చూసినా ఆయిల్ లీక్ అవ్వలేదు చూడండి। ఈ విధంగా కొత్త ప్రమిదలు కొన్నప్పుడు వెంటనే ఇలా చేసుకుంటే ఎప్పటికీ ఆయిల్ లీక్ కాదు, కొంచెం పాతమైన ప్రమిదలను కూడా ఇలాగే చేసుకోవచ్చు। ఫోర్త్ వన్ను, సాంబ్రాణి దేవుడి దగ్గర కానీ ఇంట్లో మంచి స్మెల్ రావడానికి కూడా వెలిగించుకుంటుంటాం, అవి బాక్స్ లోపల ఈ విధంగా చిన్న ప్లాస్టిక్ కవర్స్లో ఉంటాయి కదండి, వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కవర్స్లోంచి తీయాలంటే కష్టంగా ఉంటుంది। అలా కాకుండా ఒక ఎయిర్ టైట్ బాక్స్ తీసుకొని అందులో అన్ని కంప్యూటర్ సామాన్ని కవర్స్ నుంచి తీసేసి వేసుకోండి, తర్వాత క్లోజ్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బాక్స్ ఓపెన్ చేసి ఈజీగా తీసుకోవచ్చు। కవర్స్ నుంచి తీయడం కష్టంగా ఉంటుంది కానీ ఇలా బాక్స్ నుంచి ఈజీగా తీసేసుకోవచ్చు। ఫిఫ్త్ వన్ను, కడ్డీల బాక్స్ని మనం కడ్డీలు అయిపోయిన తర్వాత పడేస్తుంటాం, ఆ కడ్డీల లోపల కూడా మంచి స్మెల్ ఉంటుందండి, అందుకని అవి పడేయకుండా ఆ బాక్స్ లోపల ఇలా దేవుడి దగ్గర యూజ్ చేసే ఒత్తులు పెట్టుకోవచ్చు। దేవుడికి పూలమాల కట్టడానికి దారపండ పెట్టుకొని ఉంటాం కదండి, అది కూడా పెట్టుకుంటే మాల కట్టిన తర్వాత కూడా దారం మంచి స్మెల్ ఉంటుంది, ఒత్తులు కూడా వెలిగించినప్పుడు మంచి సువాసనగా ఉంటాయి। సిక్స్త్ టిప్ ఏంటంటే, చాలామంది విభూదిని బొట్టుగా పెట్టుకుంటుంటారు, దాంట్లో కొంచెంగా జవాది పౌడర్ని వేసుకోండి। జవాది పౌడర్ మంచి అరోమాటిక్గా ఉంటుందండి, ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో దేవుడి సామాన్ అమ్ముతుంటారు చూడండి, అటువంటి షాప్స్లో దొరుకుతుంది। ఈ జవాది పౌడర్ వచ్చేసి చిన్న బాటిల్స్లో వస్తుంది, కొంచెం పౌడర్ వేసినా చాలండి మంచి స్మెల్ ఉంటుంది కాబట్టి చిన్న బాటిల్ అయినా చాలా నెలలు వస్తుంది। ఇలా కొంచెం జవాది పౌడర్ వేసి విభూదిలో బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోండి, తర్వాత బొట్టు పెట్టుకుంటే బొట్టు ఉన్నంతసేపు మంచి స్మెల్ ఉంటుందండి। ఇలాగే మనం దేవుడి బొట్టుగా కుంకుమను పెట్టుకుంటుంటాం కదా, అందులో కూడా కొంచెం జవాది పౌడర్ వేసి బాగా కలిసిపోయేటట్టుగా మిక్స్ చేసి తర్వాత బొట్టుగా పెట్టుకోండి, మంచి స్మెల్ ఉంటుంది।
సెవెంత్ టిప్ ఏంటంటే దేవుడారిలో పూజ చేసే దగ్గర మనం దీపారాధన వెలిగించుకుంటుంటాం కదండి, అటువంటిప్పుడు ఆయిల్ కొంచెం కింద పడుతుంది, అది క్లాత్తో ఎంత తుడిచినా జిడ్డుగానే ఉంటుంది. అలా క్లాత్తో తుడవకుండా ఆ ఆయిల్ పైన గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ ముగ్గు పిండి, మనం ముగ్గు వేసుకుంటాం చూడండి, ఆ ముగ్గు పిండి అయినా ఏదైనా కొంచెం తీసుకొని ఆ ఆయిల్ పైన స్ప్రెడ్ చేయండి. ఇలా ఆయిల్నంతా పిండితో కవర్ చేసిన తర్వాత 10 నిమిషాలు అలా ఉంచేసేయండి. పిండి ఆయిల్నంతా పీల్చేసుకుంటుందండి. 10 నిమిషాల తర్వాత క్లాత్ తుడిచేస్తే ఆయిల్ జిడ్డు అసలు నేల మీద ఉండదు, పిండి వచ్చేసి ఆయిల్నంతా పీల్చుకుంటుంది కాబట్టి జిడ్డు అనే మాట ఉండదు. మీకు ఈ టిప్ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. 8th టిప్ వచ్చేసి మామూలుగా అగ్గిపెట్టెల్ని దేవుడి దగ్గర పెట్టుకున్నప్పుడు అవి తడి వలన వెలక్కుండా ఉంటాయి. వర్షాకాలంలో అయితే లోపల అగ్గిపొల్లలు పైన అగ్గిపెట్టి తడిని పీల్చుకొని వెలక్కుండా ఉంటాయి కదండి, అలా తడి కాకుండా ఉండాలంటే లోపల 1/2 టీ స్పూన్ బియ్యం వేసుకోండి. బియ్యానికి తడిని పీల్చుకునే గుణం ఉంటుంది కాబట్టి లోపల ఉన్న తడిని అంతా పీల్చుకుంటాయి, అగ్గిపొల్లలు డ్రైగా ఉండి బాగా వెలుగుతాయి అన్నమాట. బియ్యం కాకపోయినా ఇలా చిన్న చాక్ పీస్ బోర్డు పైన రాస్తాను చూడండి, చాక్ పీసు అదైనా పెట్టుకోవచ్చు. చాక్ పీసు కూడా తడిని బాగా ఎఫెక్టివ్గా పీల్చుకుంటుందండి. అందుకని అగ్గిపెట్టెలో బియ్యం కానీ చాక్ పీస్ కానీ పెట్టుకొని ఉంచుకోండి. అగ్గిపుల్లల్లో ఉండే తడినంతా పీల్చుకుంటాయి కాబట్టి బాగా వెలుగుతాయి. వర్షాకాలం అనే కాదండి, అగ్గిపుల్లలు బాగా వెలగడానికి ఎప్పుడైనా ఇలా చేసుకోవచ్చు. 9th మామూలుగా దీపం వెలిగించేటప్పుడు దీపంలో ఆయిల్ పోసి ఒత్తి పెట్టి తడి చేసుకుంటాం. తర్వాత వెలిగిస్తే అవి వెలగడానికి కొంచెంసేపు పడుతుంది. అవి వెంటనే వెలగాలంటే ఒక టిప్ ఉందండి, ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఒక కర్పూరం తీసుకొని ఇలా పొడిగా చేసుకోండి. ఈ పొడిని కొంచెం తీసుకొని ఒత్తి కొసకి అప్లై చేసుకోండి. తర్వాత వెలిగిస్తే ఫాస్ట్గా వెలుగుతుందండి, చాలాసేపు వెలుగుతుంది. పూజలు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది తెలిసి ఉండదు కదా, అందుకని ఈ టిప్ చెప్తున్నానండి. 10th అందరూ ఒత్తులు వేసుకోవడానికి ఒక బాక్సు, కర్పూరం వేసుకోవడానికి, చందనం వేసుకోవడానికి ఇలా సెపరేట్ సెపరేట్గా బాక్సులు పెట్టుకుంటుంటాం. కొంతమంది దగ్గర అన్ని బాక్సులు ఉండవు కదా, అటువంటప్పుడు మనం ఆర్టిఫిషియల్ గాజులు కొనేటప్పుడు ఇలా బాక్సులు పెట్టిస్తారు కదండి, ఈ బాక్సులు మనం ఒత్తులు వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. వేస్ట్గా పక్కన పెట్టుకోవడం కన్నా ఇలా యూజ్ చేసుకుంటే మంచిది. ఆ ఒత్తుల్లోనే కర్పూరం కూడా వేసి పెట్టుకోవచ్చండి. ఒత్తుల్ని ఆయిల్లో పెట్టి వెలిగించేటప్పుడు సెపరేట్గా కర్పూరం పౌడర్ చేసి అప్లై చేయక్కర్లేదు. ఇలా కర్పూరం ఒత్తుల్లో వేసి పెడితే ఒత్తులకి కర్పూరం అంటుకొని ఉంటుంది కాబట్టి వెంటనే వెలుగుతాయి. 11th టిప్ ఏంటంటే అగ్గిపుల్లలు మామూలుగా ఒక బాక్స్ కొనుక్కుంటుంటాం కదండి, అందులో ఎక్కువ అగ్గిపెట్టెలు ఉంటాయి, అవి అలా కబోర్డ్లో పెట్టేస్తే తడిని పీల్చుకొని వెలగవు. అలా కాకుండా అగ్గిపెట్టెలు ఎప్పుడూ డ్రైగా ఉండి ఎప్పుడు వెలగాలంటే ఒక ఎయిర్టైట్ బాక్స్ ఇటువంటిది మనం డేట్స్ కొన్నప్పుడు కానీ స్వీట్స్ కొన్నప్పుడు బిస్కెట్స్ కొన్నప్పుడు వస్తుంటాయి కదండి, అవి పడేయకుండా వాటిలో ఈ అగ్గిపెట్టెలు వేసి పెట్టుకుంటే అవి తడిని పీల్చుకోవు, ఎప్పుడు వెలిగించినా బాగా వెలుగుతాయన్నమాట. 12th ఒత్తుల్ని వెలిగించినప్పుడు మంచి ఆరోమేటిక్గా సువాసనగా ఉండాలంటే ఒత్తుల్ని ఒక చిన్న బౌల్లో తీసుకొని అందులో అవి మునిగేటట్టుగా పన్నీరు అంటే రోజు వాటర్ పోసుకోండి. ఒక అరగంట పన్నీరులో నానిన తర్వాత తీసి ప్లేట్లో ఆరబెట్టుకోండి. బాగా ఎండిన తర్వాత బాక్స్లో వేసి పెట్టుకోవాలి. ఈ ఒత్తుల్ని వెలిగిస్తే మైల్డ్గా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి, పూజ గది ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ పూజా టిప్స్ పార్ట్ 1 పార్ట్ 2 అప్లోడ్ చేశానండి, ఆ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వీలుంటే చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త యూస్ఫుల్ వీడియోస్ కోసం సిరీస్ మెడికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.